విజయనగరంలో మంత్రి గంటా శ్రీనివాసరావుని డిఎస్సీ అభ్యర్థులు అడ్డుకున్నారు. ప్రకటించిన డిఎస్సీలో విజయనగరం జిల్లాకు అన్యాయం జరిగిందంటూ మంత్రి గంటాను చుట్టుముట్టారు. దీంతో కాస్త గందరగోళ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డిఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన ఆందోళనకు గురిచేసింది. ఉపాధి కోసం వేచి చూస్తున్న తరుణంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆక్షేపించిన అభ్యర్థులు వెంటనే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తదుపరి ఉత్తమ గ్రంథాలయ అన్ని చోట్ల ఇదే డిమాండ్ ఉంది.